అందరికీ నమస్కారం. న్యూ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మీన రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు కస్త్రీ పాత కక్షలు పెట్టుకుని మీ మీద పగబట్టి మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు. మీకు ఈరోజు అదృష్టం కలిసొచ్చి మీకు ఏ విధమైనటువంటి హాని అనేది జరగదు. ఈరోజు మీరు చూసినట్లయితే కొన్ని ప్రణాళికల ద్వారా అవసరమైన పనులను చేయగలుగుతారు. డబ్బు యొక్క పరిస్థితి అదుపులో ఉంటుంది. మీరు తెలివితేటలను ప్రదర్శించడం జరుగుతుంది. ఒకరితో తేడా అనేది ఉండవచ్చు. దాని ద్వారా మీరు ఈరోజు మనసులో ఉద్రిక్తత అనేది ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం ప్రారంభించండి. యోగా వ్యాయామం చేయండి, ఉత్తమంగా ఉంటుంది. ఆందోళనలను తొలగించుకోండి. ఆగిపోయిన పనులను చేయడానికి ప్రయత్నాలు చేయండి. పుకార్ల మీద శ్రద్ధ వహించకండి. మీ పనులు మీరు చేసుకుంటూ పోండి. సంభాషణ మీద ప్రాధాన్యత వహించండి. మీరు ఈరోజు తీపిగా మీరు మృదువుగా మాట్లాడడం ద్వారా మాత్రమే ఈరోజు మీ పనులు జరుగుతాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు వాహనం నడిపే సందర్భాల్లో జాగ్రత్త వహించాలి. ఇతరుల కారణంగా మీకు నష్టం జరిగే అవకాశం ఉంది. ప్రమాదకర విషయాలు ఇది దూరంగా ఉంటేనే ఉత్తమం. వ్యాపార విషయంలో జాగ్రత్త. గౌరవం మీకు పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు అనుకూలంగా మారుతాయి. ప్రేమ ఆప్యాయత పెరుగుతుంది. బంధువులతో సమావేశం ఉంటుంది. ఈరోజు చర్చలు విజయవంతమవుతాయి. ఆకస్మిక సంకోచం తొలగించబడుతుంది. ఇక ఈరోజు మీరు చూసినట్లయితే కనుక అదృష్టం మీకు కలిసొచ్చే విధంగానే ఉంది. ఎవరికైతే ప్రేమిస్తున్నారో ఆ వ్యక్తితో మీకు ప్రేమ వ్యవహారం బయటపెట్టడం ద్వారా మీ ప్రేమ సఫలీకృతమవుతుంది. భార్యాభర్తల మధ్య ఊహించని కార్యాలు జరుగుతాయి. మరి వారి యొక్క మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం అయిపోతాయి. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కారమై వారు బహుమతులు ఇచ్చిపోచుకోవడం ద్వారా శుభప్రదంగా ఉంటుంది. సంతానం లేని వారికి సంతాన యోగం కలిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. వ్యక్తిత్వం ఆకట్టుకుంటుంది. ధైర్యం పెరుగుతుంది. ఈరోజు మీరు చూసినట్లయితే మీకు అదృష్టం కలిసి వచ్చే విధంగానే ఉంది. ఏ పని చేపట్టినా కూడా దాంట్లో మీకు శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. అందరు పాజిటివ్గా మీ గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు. విద్యార్థులు చదువులపై మరి ఎక్కువగా శ్రద్ధ పెట్టడం ప్రారంభిస్తారు. మంచిగా రాణిస్తారు. మంచి పేరు ప్రతిష్టలు సంపాదించగలుగుతారు. బయట వ్యక్తులతోటి సంభాషించేటప్పుడు జాగ్రత్త. ప్రేమ ఆప్యాయత అందుకుంటారు. బంధువులతో సమావేశం అనేది ఉంటుంది. వినయంగా మాట్లాడుతారు. ఈ ఆకస్మిక సంకోచం తొలగించబడుతుంది. లక్కీ సంఖ్య 65. లక్కీ కలర్ అయితే ఊదా. ఇక ఈరోజు పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయండి. మరియు శివలింగానికి బెల్లం కలిపిన నీటితో అర్ఘ్య ప్రదానము చేయండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.